పోలీసింగ్ పరంగా ఎవ్రీడే ఇస్ అ ఛాలెంజింగ్ అనమాట. నేను ఆల్రెడీ కర్నూలు చేశాను, అనంతపురం ఈజీగా ఉంటుందని నేను అనుకోలేను. సో ఒక్కొక్క జిల్లానికి ఒక సమస్యలు ఉంటాయి. ఎవ్రీడే ఇస్ అ ఛాలెంజింగ్ ఇన్ పోలీసింగ్. సో దాని దృష్టిలో పెట్టుకొని సిబ్బంది అందరిని అప్పుడప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తూ యాజ్ ఎ టీమ్గా పనిచేయడం జరుగుతుంది. నా ప్రయారిటీ కూడా లా అండ్ ఆర్డర్, ముఖ్యంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా లా అండ్ ఆర్డర్ మీద ముఖ్యంగా దృష్టి పెడుతూ శాంతి భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ప్రజలకి ముఖ్యంగా మహిళా సేఫ్టీ గురించి పెద్ద మొత్తాన కార్యక్రమం చేపట్టాలని జిల్లాలో అనుకున్నాము. ముఖ్యంగా డౌన్ ట్రోడన్ పీపుల్, పూర్, మహిళా సేఫ్టీ గురించి నేను మళ్ళీ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, జీరో టాలరెన్స్ ఫర్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. ఎక్కడైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన అతి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గౌరవనీయ డిఐజీ గారు కూడా శాంతి భద్రత పరంగా జిల్లాలో బాగా కఠిన అతి కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. మై యాక్షన్ విల్ స్పీక్. ఇప్పుడే మేము జిల్లాకు అది చేస్తాం ఇది చేస్తాం చెప్పకుండా జిల్లా అభివృద్ధి కోసం, శాంతి భద్రత కోసం ఈ జిల్లాలో నేను పనిచేస్తున్నానని మీడియా మిత్రులందరికీ ఈ ముఖ్యంగా తెలియజెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.